हाय फ्रेंड्स ఈరోజు మన భారతదేశంలో రాష్ట్రపతులు పదవీ స్వీకరణ చేసే రోజు అందుకే ఈ రోజును ఇండియన్ ప్రెసిడెంట్స్ ఓటింగ్ డేగా చెప్పవచ్చు ఈ రోజు రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ద్రౌపది ముర్ము గారితో కలిపి ఇంతవరకు ఇదే రోజున 10 మంది రాష్ట్రపతులు ప్రమాణ స్వీకారం చేశారు సో ఈ సందర్భంగా అసలు ఈ జూలై 25 కి రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి ఉన్న సంబంధం ఏంటి భారత రాష్ట్రపతి ఎన్నిక విధానం ఎలా జరుగుతుంది ఇతర దేశాలలో ప్రెసిడెంట్స్ తో పోలిస్తే మన దేశ ప్రెసిడెంట్ వ్యవస్థలో వైవిధ్యత ఏమిటి ఇప్పటివరకు భారతదేశ రాష్ట్రపతులుగా తమ విలువైన సేవలు అందించిన ఆ మహానుభావులు ఎవరు ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం రండి ముఖ్యంగా ఈ విషయాలు మీ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో తెలియజేయండి ఎందుకంటే మన భారతదేశ ప్రథమ పౌరుడు అయిన రాష్ట్రపతి యొక్క విధివిధానాలు అలాగే అధికారాలు ఏ విధంగా ఉంటాయి అనేది ముఖ్యంగా వాళ్ళకి తెలియాలి మొదటగా భారత రాష్ట్రపతి అంటే ఎవరు వారిని ఎలా ఎన్నుకుంటారో చూద్దాం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యమైన భారతదేశాధినేతనే రాష్ట్రపతి లేదా ప్రెసిడెంట్ అంటారు ఈ రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు భారతదేశ సర్వ సైన్యాధ్యక్షుడు రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వాహక దేశాధినేత శాసన విభాగనమైన పార్లమెంటు ఉభయ సభలను రాష్ట్రపతియే సమావేశపరుస్తారు ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రిని కూడా ఈయనే నియమిస్తారు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులను నియమించేది కూడా రాష్ట్రపతే నిజానికి ఈ కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రివే కానీ ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి సంతకంతో మాత్రమే ఈ ఉత్తర్వులు అన్నీ జారీ అవుతాయి అందుకే మన దేశంలో రాష్ట్రపతి పదవి అలంకార ప్రాయమైనది అని అంటారు ఈ కారణం చేతనే మన రాష్ట్రపతి ఎన్నిక విధానం కూడా పరీక్షా పద్ధతిలో జరుగుతుంది నిజానికి ప్రజాస్వామ్య దేశం అయిన భారతదేశంలో ఇక్కడ నాయకులను ప్రజలే స్వయంగా ఓట్లు వేసి ఎన్నుకుంటారు అయితే ఒక్క రాష్ట్రపతిని మాత్రం పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవడం జరుగుతుంది కానీ ఈ రాష్ట్రపతి ఎన్నికలను కూడా ఎలక్షన్ కమిషనే నిర్వహిస్తుంది రాష్ట్రపతి పదవీకాలం ముగిసే ముందు 60వ రోజు కానీ ఆ తర్వాత కానీ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తుంది ఈ నామినేషన్ పత్రాలను ఢిల్లీలో మాత్రమే ఇస్తారు ఈ అభ్యర్థుల నామినేషన్ను తప్పనిసరిగా ఎలక్ట్రల్ కాలేజీలో 50 మంది ప్రపోజ్ చేయాలి అలాగే మరో 50 మంది సపోర్ట్ చేయాలి ఈ నామినేషన్ను ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల మధ్యలో దాఖలు చేయవలసి ఉంటుంది ఈ నామినేషన్ పత్రంతో పాటు 15,000 రూపాయలు డిపాజిట్ కూడా చేయాల్సి ఉంటుంది ఈ ఎలక్షన్లో ప్రజాప్రతినిధులు మాత్రమే ఓటు వేసే రాష్ట్రపతిని ఎన్నుకుంటారు అయితే లోక్సభ రాజ్యసభ శాసనసభ సభ్యులకు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది పార్లమెంటు అసెంబ్లీలో నామినేటెడ్ సభ్యులు శాసనమండలి సభ్యులకు ఓటు హక్కు ఉండదు ఇలా ప్రజాప్రతినిధులు వేసిన ఓట్లలో 50% మొదటి ప్రాధాన్యత ఓటును సాధించిన అభ్యర్థిని రాష్ట్రపతిగా విజయం సాధించినట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తుంది ఇలా రాష్ట్రపతిగా ఎన్నికైన వారితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఇక ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన తెలుగువారు ఎన్వి రమణ గారు ఈరోజు శ్రీ ద్రౌపది ముర్ముతో రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారాన్ని చేయించనున్నారు ఇది తెలుగువారిగా మనందరికీ ఎంతో గర్వకారణమనే చెప్పాలి ఇక రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థికి ఉండవలసిన అర్హతలు ఏమిటంటే రాష్ట్రపతి అభ్యర్థి తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి అలాగే 35 ఏళ్ల వయసు కలిగి ఉండాలి దానితోపాటు అతను లేదా ఆమె తప్పనిసరిగా లోక్సభ సభ్యునిగా అర్హత కలిగి ఉండాలి అయితే భారత ప్రభుత్వం లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం క్రింద కానీ లేదా ఏదైనా స్థానిక ప్రభుత్వాల నియంత్రణకు లోబడి కానీ ఏదైనా లాభదాయకమైన పదవిని కలిగి ఉన్నట్లయితే అటువంటి వారు రాష్ట్రపతి పదవికి అర్హులు కారు ఈ రాష్ట్రపతి పదవీకాలం 5 సంవత్సరాలు ప్రస్తుతం రాష్ట్రపతి జీతం నెలకి 5 లక్షల రూపాయలు ఇక మన రాష్ట్రపతులు కేవలం జూలై 25న మాత్రమే పదవీ ప్రమాణం చేయడానికి గల కారణం తెలుసుకోవాలి అంటే మన మొట్టమొదటి రాష్ట్రపతి నుంచి నేటి ద్రౌపది ముర్ము వరకు ఒకసారి తెలుసుకోవాల్సిందే మరి మొదటగా మన స్వాతంత్ర్య భారతదేశం మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతదేశం మొట్టమొదటి గణతంత్ర దినోత్సవం అయిన జనవరి 26, 1950లో రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈయన భారత రాజ్యాంగ కమిటీ అధ్యక్షులు రాష్ట్రపతిగా 2 సార్లు ఎన్నిక కాబడిన వ్యక్తి జనవరి 26, 1950 నుంచి మే 13, 1962 వరకు రాష్ట్రపతిగా పనిచేశారు ఈయన 1962లో భారతరత్న బిరుదును కూడా పొందారు తర్వాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశ 2వ రాష్ట్రపతి రాష్ట్రపతి కావడానికి ముందే 1954లో భారతరత్నను అందుకున్న వ్యక్తి ఈయన
May 13, 1962 నుంచి May 13, 1967 వరకు 5 సంవత్సరాలు రాష్ట్రపతిగా కొనసాగారు. ఇంకా 3వ రాష్ట్రపతి డాక్టర్ జాకిర్ హుస్సేన్. ఈయన మొదటి ముస్లిం రాష్ట్రపతి. ఈయన రాష్ట్రపతిగా పదవిలో ఉండగానే ఈయన కన్నుమూశారు. ఈయన రాష్ట్రపతిగా May 13, 1967 నుంచి May 3, 1969 వరకు పనిచేశారు. ఈయన మరణంతో అప్పటి వైస్ ప్రెసిడెంట్ అయిన వివి గిరి కొంతకాలం, ఆయన తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన మహమ్మద్ హిదయతుల్లా మరికొంతకాలం తాత్కాలిక రాష్ట్రపతులుగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత మన 4వ రాష్ట్రపతిగా వివి గిరి ఎన్నికయ్యారు. ఈయన పూర్తి పేరు వరాహగిరి వెంకటగిరి. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికైన ఒకే ఒక రాష్ట్రపతి ఈయన. ఈయన ఆగస్టు 24, 1969 నుంచి ఆగస్టు 24, 1973 వరకు రాష్ట్రపతిగా పనిచేశారు. ఈయన కూడా భారతరత్న పురస్కారాన్ని అందుకున్న వ్యక్తే. ఇక 5వ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. 24 ఆగస్టు 1974 నుంచి ఫిబ్రవరి 11, 1977 వరకు రాష్ట్రపతిగా పనిచేసి ఈయన కూడా పదవిలో ఉండగానే చనిపోయారు. ఈయన మరణం తర్వాత బిడి జట్టి తాత్కాలిక రాష్ట్రపతిగా 164 రోజులు పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్రపతిగా ఎన్నికైన వారు నీలం సంజీవ్ రెడ్డి గారు. రాష్ట్రపతిగా చేసిన అతి పిన్న వయస్కుడు కూడా. ఈయన తెలుగువాడు, ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి. ఈయన లోక్సభ స్పీకర్గా డైరెక్టర్గా ఎన్నుకోబడిన వారు. నీలం సంజీవ్ రెడ్డి గారు జూలై 25, 1977 నుంచి జూలై 25, 1982 వరకు రాష్ట్రపతిగా కొనసాగారు. మొట్టమొదటిగా జూలై 25న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసింది కూడా నీలం సంజీవ్ రెడ్డి గారే. ఇక మన 7వ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్. ఈయన జూలై 25, 1982 నుంచి జూలై 25, 1987 వరకు రాష్ట్రపతిగా పనిచేశారు. ఈయన మొదటి సిక్కు రాష్ట్రపతి. జైల్ సింగ్ గారు పెద్దగా చదువుకోలేదు, కానీ సిక్కు మతానికి సంబంధించిన ఎంతో క్లిష్టమైన గ్రంథాలను ఈయన అవపోసన పట్టడంతో సిక్కు పెద్దలు ఈయనకి జ్ఞాని అనే బిరుదును ప్రదానం చేశారు. దానితో ఈయన జ్ఞాని జైల్ సింగ్గా పిలువబడేవారు. నీలం సంజీవ్ రెడ్డి గారికి ముందు 3, 5 రాష్ట్రపతులుగా పనిచేసిన వారు పదవిలో ఉండగానే మరణించడం. జూలై 25 పదవీ స్వీకారం చేసిన వివి గిరి గారు తన మొత్తం పదవీ కాలాన్ని పూర్తి చేయడంతో జ్ఞాని జైల్ సింగ్ గారు ఆ పద్ధతినే అనుసరిస్తూ జూలై 25నే రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. దానితో అప్పటి నుంచి ఈరోజు వరకు మన రాష్ట్రపతులు ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ జూలై 25నే ప్రమాణ స్వీకారం చేస్తూ పూర్తిగా 5 సంవత్సరాలు రాష్ట్రపతిగా దేశాన్ని తమ సేవలను అందిస్తున్నారు. ఈ విధానాన్ని ప్రారంభించినది తెలుగువారైన నీలం సంజీవ్ రెడ్డి గారు కావడం మనందరికీ ఎంతో గర్వకారణం. ఇక మన 8వ రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్ గారు. ఈయన జూలై 25, 1987 నుంచి జూలై 25, 1992 వరకు రాష్ట్రపతిగా దేశానికి సేవలందించారు. ఆర్ వెంకటరామన్ గారు దేశ విదేశాల నుంచి ఎన్నో గౌరవ సత్కారాలను పొందిన వ్యక్తి. ఇక మన 9వ రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాల్ శర్మ గారు. ఈయన జూలై 25, 1992 నుంచి జూలై 25, 1997 వరకు రాష్ట్రపతిగా పనిచేశారు. న్యాయశాఖలో ఈయన చేసిన సేవలకు గాను బార్ అసోసియేషన్ నుంచి లివింగ్ లెజెండ్ ఆఫ్ లా అవార్డును అందుకున్న వ్యక్తి ఈయన. ఇక మన 10వ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్. మొట్టమొదటి దళిత రాష్ట్రపతి. ఈయన జూలై 25, 1997 నుంచి జూలై 25, 2022 వరకు రాష్ట్రపతిగా పనిచేశారు. తరువాత మన 11వ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అత్యధిక మెజారిటీతో ఎన్నికైన మొట్టమొదటి రాష్ట్రపతి కలాం గారు. రాష్ట్రపతిగా ఎన్నికైన ఒకే ఒక సైంటిస్ట్. ఈయన్ని మిషెల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలిచేవారు. కలాం 2002 నుంచి జూలై 25, 2007 వరకు రాష్ట్రపతిగా దేశానికి సేవలందించారు. ఈయన రాష్ట్రపతి కావడానికి ముందే 1997లో భారతరత్నను అందుకున్నారు. ఇక మన 12వ రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా సింగ్ పాటిల్. మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి. ఈమె జూలై 25, 2007 నుంచి జూలై 25, 2012 వరకు రాష్ట్రపతిగా పనిచేశారు. ఈమె సుకోయి యుద్ధ విమానంలో పయనించిన మొదటి మహిళా రాష్ట్రపతి. ఆ తర్వాత మన 13వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఈయన 2012 జూలై 25 నుంచి జూలై 25, 2017 వరకు రాష్ట్రపతి పదవిని చేపట్టారు. ఇక 14వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు. ఈయన 2017 జూలై 25 నుంచి ఈరోజు వరకు రాష్ట్రపతిగా కొనసాగారు. ఇక మన 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టబోతున్న మొట్టమొదటి ఆదివాసీ మహిళ.
స్వతంత్ర భారతదేశంలో పుట్టిన మొట్టమొదటి రాష్ట్రపతి. ద్రౌపది ముర్ము గారు 1958 జూన్ 20న ఒడిశాలోని మయూర్ బంగ్ జిల్లాకు చెందిన బైదాపోసి గ్రామంలో గిరిజన జాతికి చెందిన సంతాల్ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్ తుడు. ముర్ము తండ్రి మరియు తాతలు పంచాయతీరాజ్ వ్యవస్థలోని గ్రామాధికారులుగా ఉండేవారు. దానితో ఈమె పుట్టుకు నుంచే రాజకీయ కుటుంబానికి చెందినవారు. ఈ రకంగా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ద్రౌపది ముర్ము గారు ఇంతకు ముందు జార్ఖండ్ గవర్నర్గా పనిచేశారు. ఇప్పుడు భారతదేశంలో అత్యంత ప్రధాన పదవి అయిన రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తూ దేశ ప్రథమ పౌరురాలు కాబోతున్నారు. ఈ సందర్భంగా మనందరి తరపున ఆమెకు శుభాకాంక్షలు తెలియజేద్దాం. విదేశీ ప్రెసిడెంట్స్తో పోల్చి చూసినప్పుడు మన దేశ రాష్ట్రపతి పదవికి ఎటువంటి పరిపాలనాధికారాలు లేకుండా ఒట్టి అలంకారప్రాయంగానే కనిపించినప్పటికీ ఈ దేశ రాష్ట్రపతి హోదా ఇతర ఏ దేశాధినేతల కంటే తక్కువ కాదు. ఇంతవరకు భారత రాష్ట్రపతులుగా పనిచేసిన వారందరూ విద్యాధికులు, న్యాయ కోవిదులు, సైంటిస్టులు కావడం మనందరి అదృష్టం. వీరందరూ రాష్ట్రపతి హోదాలో ఉండి కూడా దేశ ప్రజలతో మమేకమై దేశ భవిష్యత్తుకి దిశానిర్దేశం చేసిన మహానుభావులనే చెప్పాలి. సో ఫ్రెండ్స్, విన్నారుగా భారత రాష్ట్రపతి ఎన్నిక విధానం ఏ విధంగా ఉంటుంది, ఇతర దేశాలలోని ప్రెసిడెంట్స్తో పోలిస్తే మన దేశ ప్రెసిడెంట్ వ్యవస్థలోని వైవిధ్యత ఏమిటి, ఇప్పటి వరకు భారతదేశ రాష్ట్రపతులుగా తమ విలువైన సేవలు అందించిన ఆ మహానుభావులు ఎవరెవరు అనేది ఇంకెందుకు ఆలస్యం. ఈ 14 రాష్ట్రపతుల్లో మీకు బాగా నచ్చిన రాష్ట్రపతి ఎవరో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు.